ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి సాగునీటి సంఘం వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఎవరైతే అధికారుల్లో కూడా కొంత నిర్లిప్తత కూడా కనిపిస్తూ ఉంది, దాన్ని కూడా ప్రారదోలి మరి ఏదైతే గత 5 సంవత్సరాల బ్యాలెన్స్ పని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేయవలసిన పనులు, మన అందరం కూడా కష్టపడి మళ్లీ పరిగెత్తించి పని చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మళ్ళీ 95 సీఎం మళ్ళీ మీరు చూస్తారని, దానికి అనుగుణంగా మనం కూడా పనిచేయాలి. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చూస్తాం, ఆ రోజు మంత్రుల వారి విధానం వస్తే మంత్రులు అధికారులందరూ కూడా ఏటుగట్ల మీద కాలువల గట్ల మీద మేము తిరిగి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా కలిసి పనిచేయాలి. అందుకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఈ ప్రజాప్రభుత్వం రావడంలో వాళ్ళ తోడ్పాటు కూడా ఉంది. ఎందుకంటే మొన్న పబ్లిక్ నుంచి ఏదైతే మా ఎన్డీఏ కూటమికి 57% ఓటింగ్ వస్తే మరి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో 70% ఓటింగ్ రావడం అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, భావితరాల వరకు భవిష్యత్తు అనే ఆలోచన ఉద్యోగస్తుల్లో కూడా పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ రకంగా మరి 70% మంది మన పోస్టల్ బ్యాలెట్లు కూడా ఆశీర్వదించారు.